మన దేశంలో క్రికెట్ ఓ మతం, కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసిన మతం. బహుశా ఈ మతం 1983 భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయంతో బలంగా పునాది వేసుకుందని చెప్పొచ్చు. హర్యానా హారికేన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా విజయాన్ని అప్పటి ప్రజలు చాలామంది టీవీల్లో వీక్షించారు, కొంతమంది రేడియోల్లో విన్నారు. టీమిండియా విజయాన్ని తమ విజయంగా భావించి సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత తరం ప్రజలు విజయగాథను కథలు కథలుగా విన్నారు. 83తో దర్శకుడు కబీర్ ఖాన్ దాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, కపిల్ భార్య రోమీ పాత్రలో నిజ జీవితంలో రణ్వీర్ భార్య దీపికా పడుకోన్ నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెలుగు డబ్బింగ్ విడుదలైంది. సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ గురించి కొత్తగా చెప్పేదేముంది? 1983లో ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ నెగ్గింది. ఎలాంటి అంచనాలు లేని భారత జట్టు ఆ కప్ నెగ్గడానికి ముందు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది, జట్టులోని సభ్యులు ఏమనుకున్నారు, కుటుంబ సభ్యులతో వాళ్లకున్న రిలేషన్ ఏంటి, తదితర అంశాల సమాహారమే 83 సినిమా. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి ముందు ఆ రోజు ఉదయం కపిల్ దేవ్ అతడి భార్య మధ్య జరిగిన సంభాషణను సినిమాలో చూపించారు. భయంగా ఉందా అని కపిల్ను అతడి భార్య ప్రశ్నిస్తే చాలా అనే సమాధానం వస్తుంది. అప్పుడు భార్య, ఇప్పుడు కపిల్ పెద్దోడైపోయాడు, కానీ అతడిలో చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి కోసం క్రికెట్ ఆడేవాడు, ఇప్పుడు కూడా ఆ పిల్లాడి కోసం క్రికెట్ ఆడు అంటుంది. ఈ సినిమాను కూడా ప్రేక్షకుడిలా కాకుండా ప్రేక్షకుడిలో పిల్లాడి కోసం చూడాలి. ఎందుకంటే దీన్ని సినిమాగా చెప్పలేం. రణ్వీర్ సింగ్ ఎలాంటి స్టారో, భారీ తారాగణంతో అప్పటి విజయాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నం ఇది. ఓ ప్రేక్షకుడిలా 83 సినిమాను చూస్తే ఇందులో లోపాలు కనిపిస్తాయి. అదే పిల్లాడిలా చూస్తే అప్పటి మ్యాచ్ ఇప్పుడు ఇంకోసారి చూసినట్టు ఉంటుంది. కపిల్ దేవ్గా రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. గెటప్ దగ్గర నుంచి క్రికెట్ ఆడే తీరు వరకు కపిల్ను దింపేశాడు. నటనలోనూ కొత్త రణ్వీర్ సింగ్ను చూపించారు. కపిల్ క్యారెక్టర్కు ఏం కావాలో అదే చేశాడు. దీపికా పడుకోన్ కనిపించింది కాసేపే కావచ్చు, కానీ సినిమాలో ప్రభావాన్ని చూపించారు. మాన్సింగ్గా పంకజ్ త్రిపాఠికి పెద్ద పాత్రే దక్కింది. నటీనటులందరూ బాగా చేశారు. క్యాస్టింగ్ పరంగా ఎంతో వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. మరి సినిమా పరంగా మరింత వర్క్ చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏదో అలా వెళ్తుంది, ఇంటర్వెల్ తర్వాత కొంత బాగుంటుంది. భావోద్వేగాల కంటే సాంకేతికత అంశాల మీద దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పొచ్చు. అందులో విజయవంతమయ్యారు. తెరపై ఆ కాలాన్ని చక్కగా చూపించారు. ఆర్ట్, కెమెరా, టోటల్గా టీమ్ వర్క్ తెరపై కనిపించింది. టీమిండియా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నెగ్గిందనే విషయం తెలిసిందే. తెలిసిన కథను ప్రేక్షకుడు తెరపై చూడాలంటే కథతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ వరల్డ్ కప్ విన్ అనేది ఓ ఎమోషనల్ మూమెంట్. దాంతో మరింత కనెక్ట్ అవ్వాలంటే సినిమా, అందులో సన్నివేశాలు హార్ట్ను టచ్ అవ్వాలి. సినిమాలో అది మిస్ అయింది. అప్పట్లో కపిల్ భార్య రోమీ, మదన్ లాల్ భార్య అను ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుందని స్టేడియం నుంచి హోటల్కు వెళ్ళిపోతారు. రోమీగా దీపికా పడుకోన్, అనుగా వామికా గబ్బి నటన బాగుంది. అయితే దర్శకుడు కబీర్ ఖాన్ ఆ దృశ్యాలను ప్రేక్షకుల హృదయాలను తాకేలా తీయడంలో పూర్తిగా విజయవంతం కాలేదు. మత ఘర్షణలకు 1983లో టీమిండియా జైత్రయాత్ర ఎలా ముగింపు పలికింది, ఇందిరాగాంధీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజున ఇండోపాక్ సరిహద్దుల్లో భారత సైన్యానికి పాక్ సైన్యం ఒక్కరోజు కాల్పుల విరమణ ఇవ్వడం, ఇంగ్లాండ్లో పనిచేస్తున్న భారతీయులు, సినిమాలో చాలా అంశాలను దర్శకుడు టచ్ చేశారు. కానీ అవేవీ హార్ట్ను టచ్ చేయలేదు. నిడివి కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అప్పటి మ్యాచ్ను లైవ్లో చూసిన అనుభూతి మాత్రం 83 సినిమా అందిస్తుంది.